హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఉత్పల ఈవెంట్స్ పండుగ బజార్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ డిసెంబర్ 3-4 తేదీలో. స్థలం రమ్య ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, డోర్ నెంబర్ 3-63-2, మిథిలాపురి కాలనీ, మధురవాడ, విశాఖపట్నం. 1 గ్రామ్ గోల్డ్ ట్రెడిషనల్ జ్యువెలరీ, మలబార్ గోల్డెన్ డైమండ్స్, ఎంబ్రాయిడరీ ప్యూర్ సిల్క్ శారీస్, ప్రింటెడ్ సిల్క్ శారీస్, చందేరీ శారీస్, పొందూరు ఖద్దర్ షర్టింగ్ శారీస్, హ్యాండ్ మేడ్ హోమ్ డెకరేటివ్స్, లైఫ్ కాస్టింగ్, డిజైనర్ డ్రెస్ మెటీరియల్స్, డిజైనర్ కుర్తీస్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్. ఆర్గనైజ్డ్ బై కే లక్ష్మి. సెల్ 9985096365 9247114848. గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ప్రముఖ సంగీత దర్శకులు రాజుకోటి, ముఖ్యంగా కోటి గారి దగ్గర దాదాపు 12 సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేశాను. ఏఆర్ రెహమాన్, మణి శర్మ గారు, హ్యారీ జయరాజ్ గారు అందరితో అసోసియేషన్ ఉంది. దాదాపు 300 సినిమాలు పనిచేయడం జరిగింది. అయితే తర్వాత శివనాగేశ్వరరావు గారు రమణ అనే చిత్రం ద్వారా నన్ను సంగీత దర్శకులు చేశారు. క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ అని ఒక దాన్ని స్థాపించాలని ఒక ఆశ కలిగింది. దాని కారణం ఏంటంటే చాలామంది క్రిస్టియన్ యూత్కి శాస్త్రీయ సంగీతం తెలియదు. పాటలు పాడతారు కానీ అది శాస్త్రబద్ధంగా ఎలా పాడాలి అన్న అవకాశం వాళ్ళకి రాలేదు. అందుకని ఒక పుస్తకం రచించాను నేను, క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా దర్పణం అని. దాన్ని సిలబస్గా పెట్టి క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజీలో అనేక మంది విద్యార్థులకు 2003లోనే తరబేది ఇవ్వడం జరిగింది. 2005లో కూడా నేను ఒక వర్షిప్ కాన్సర్ట్ చేశాను గురజాడలో. అప్పుడు ప్రముఖ గాయకులు మనో గారు, శ్రీలేఖ గారు కూడా వచ్చారు. అది చాలా అద్భుతంగా సక్సెస్ అయింది. క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజీని మళ్ళీ పునఃప్రారంభించాను 2 సెంటర్లు ఎంవీపీలోను, ఎన్ఐడి దగ్గర. ఈ పిల్లలందరినీ ఒకసారి వాళ్ళు నేర్చుకున్న దాన్ని ప్రజలందరికీ చూపించాలనే ఉద్దేశంతో క్రిస్మస్ వర్షిప్ కాన్సర్ట్ అన్నది డిసెంబర్ 2న సోమవారం కళాభారతిలో సాయంత్రం 6 గంటలకి ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా జరిపిస్తారని ఆశిస్తున్నాను. డిసెంబర్ 2 సోమవారం సాయంత్రం 6 గంటలకి కళాభారతి, పిఠాపురం కాలనీలో, మద్దిలపాలెం. అందరికీ ఆహ్వానం.